ओम नमो वेंकटेशाय ज्योतिषरत्नकरम चैनल के स्वागत। ई वीडियो लो जातकंलो पंचम स्थान नुंडी संतान संबंधमैनटुवंटि फलितालनी ये विधंगा मनं चूडोच्चु, संतान संबंधमैनटुवंटि शुभ फलितालु अदे विधंगा अशुभ फलितालु इवि एला तेलुसुकोवच्चु अनेदि तेलुसुकुंदाम। ओक जातकंलो संतानं संबंधिंचि प्रधानंगा చూసేటువంటి స్థానము పంచమ స్థానము, అలాగే రెండవ స్థానాన్ని కూడా చూడాలి. అయితే ప్రధానమైనటువంటి పంచమ స్థానము, అలాగే గురువు యొక్క బలము, గురువు యొక్క స్థితి, పంచమాధిపతి యొక్క స్థితి, ఈ పంచమాధిపతి గురువు ఏ గ్రహాలతో కలిసి ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, అలాగే నీచలో ఉన్నారా లేక ఉచ్చస్థితిలో ఉన్నారా, పాపగ్రహాలతో కూడి ఉన్నారా, ఇలాగా ఇన్ని యాంగిల్స్లో మనం స్టడీ చేసి సంతాన సంబంధమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఒక నిర్ధారణకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా సంతానం విషయం అనలైజ్ చేసేటప్పుడు లగ్నం నుండి, చంద్రుడి నుండి, అలాగే గురువు నుంచి కూడా పంచమ స్థానాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే గురువు యొక్క స్థితి కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే గురువు సంతానకారకుడు కాబట్టి. అయితే లగ్నాధిపతికి కానీ పంచమాధిపతి కానీ కలిసి కేంద్ర కోణాల్లో వారి యొక్క మిత్రక్షేత్రాల్లో అలాగే ఉచ్చ చెంది కనుక ఉన్నట్టయితే వారికి సంతానం ద్వారా ఆనందం అనేది కలుగుతుంది అని చెప్పడానికి మనకి వీలుంటుంది. అదేవిధంగా పంచమాధిపతి, గురువు వీరు 6, 8, 12 అవర్స్తో రిలేషన్ పెట్టుకోవడము, అలాగే పాపగ్రహాలైనటువంటి కుజ, శని, రాహు, కేతు, రవి వీటితో సంబంధం కలిగి ఉండడం ద్వారా సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పడానికి మనకి అవకాశం ఉంటుంది. అంటే అది సంతానం లేకపోవడం కావచ్చు, లేదా సంతానం ఎడ్యుకేషన్ లేదా జాబ్ విషయాల్లో ప్రోగ్రెస్ లేకపోవడం కావచ్చు, ఇతరత్ర సంతాన రీత్యా కొన్ని సఫరింగ్స్, పెయిన్ఫుల్ ఈవెంట్స్ ఇటువంటివి ఎదుర్కోవడం, ఇలా రకరకాలుగా ఉండొచ్చు ఈ సంతాన సమస్యలు, సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలు. అయితే 5th హౌస్ కనుక సింహము, కన్య, వృశ్చికము, సింహము, కన్య, వృశ్చికం ఇది కనుక 5th హౌస్ అయినట్టయితే, అంటే మేషలగ్నానికి 5th హౌస్ సింహం, వృషభ లగ్నానికి పంచమం కన్య, అలాగే కర్కాటక లగ్నానికి పంచమం వృశ్చికం. ఈ లగ్న జాతకులు కనుక 5th హౌస్ లార్డ్ ఏమాత్రం బలహీనంగా ఉన్నా, లేదా 5th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నా, అటువంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి పిల్లలు లేకపోవడము లేదా సంతానం వలన సమస్యలు ఇవి ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి రాశులు ఈ సింహం, కన్య, వృశ్చిక రాశులు. ఉదాహరణకి కర్కాటక లగ్నమే తీసుకుంటే పంచమ స్థానమైనటువంటి వృశ్చికంలో కనుక గురువు ఉండి, కుజుడు కనుక ధనస్సులో ఉంటాయి, అంటే ఇక్కడ కర్కాటక లగ్నమయ్యి పంచమాధిపతి అయినటువంటి కుజుడు 6th హౌస్లో, 6th లార్డ్ అయిన గురువు 5th హౌస్లో ఎక్స్చేంజ్ కనుక అయితే వారికి సంతానం యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క ప్రోగ్రెస్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ 5th లార్డ్ ఎప్పుడైనా 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీటితో కలిసి ఉన్నా కానీ మనం సంతాన విషయంలో కొంచెము జాగ్రత్తగా పరిశీలన చేసి దానికి అనువైనటువంటి రెమెడీని చేసుకున్నట్టయితే చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ను పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 5th హౌస్ కనుక మ్యాలిఫిక్ యొక్క ఇల్లు అయితే, అంటే పాపగ్రహం యొక్క ఇల్లు అయ్యి 5th హౌసు, 5th లార్డ్ అందులో ఉండి ఓన్ హౌస్లో స్ట్రాంగ్గా ఉండి నవాంశ, సప్తాంశ ఈ రెండింటిలో కూడా బలంగా ఉండి, అంటే వర్గోత్తమైన చెంది ఉండాలి లేదా ఉచ్చలమైన ఉండాలి, అలా ఉన్నట్టయితే వీరికి సంతానం ఎక్కువగా ఉంటుంది, ఇద్దరు లేక ముగ్గురు, అలాగే సంతానం నుండి వీరికి సుఖము, ఆనందం కూడా దక్కడానికి ఎంతగానో అవకాశం ఉండేటువంటి ప్లేస్మెంట్ అది. అలాగే 5th హౌస్లో కనుక
ఇందాక చెప్పినట్టు హౌసెస్ అయ్యి సింహం కన్యా వృశ్చికం, శని కనుక 8th హౌస్లో ఉండి కుజుడు కూడా ఈ హౌసెస్ని వీక్షించడం అనేది చేస్తూ ఉంటే సంతాన పరమైనటువంటి కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవడము, సంతానానికి ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడము, ఇటువంటి ఫలితాలను కూడా మనము గమనించవచ్చు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే 5th లార్డ్ లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, గురువు నుంచి, అలాగే గురువు, వీరు 6, 8, 12 ఈ లార్డ్స్తో సంబంధం లేకుండా ఈ హౌసెస్లో లేకుండా ఉన్నట్టయితే వారికి చిల్డ్రన్ నుంచి చాలా హ్యాపీనెస్ అనేది రావడానికి చాలా చాలా అవకాశాలు ఉండేటువంటి ప్లేస్మెంట్స్. అది ఉదాహరణకి 5th లార్డ్ ఒక హౌస్లో ఉన్నాడు అనుకుందాము. ఉదాహరణకి 5th లార్డ్ 4th హౌస్లో ఉండి ఇరువైపులా అంటే 3rd హౌస్లో 5th హౌస్లో పాపగ్రహాలు ఉండడము, అలాగే 5th హౌస్కి రెండు వైపులా అంటే 4th హౌస్లో 6th హౌస్లో పాపగ్రహాలు ఉండి 5th లార్డ్ 5th హౌస్లో ఉండి దీని పాపకర్తర యోగం అంటారు, అంటే పాపగ్రహాల మధ్యలో ఉండడం. ఆ పాపగ్రహాలు కూడా 6th లార్డ్ 8th లార్డ్ 12th లార్డ్ కనుక అయి ఉంటే వీరికి కొన్ని దోషాల వల్ల వారికి సంతాన రీచ్ అనే ప్రాబ్లం కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ 5th లార్డ్ ఏ గ్రహం అయ్యాడు అనే దాన్ని బట్టి ఆ గ్రహానికి రెండు వైపులా కనుక పాపగ్రహాలైనటువంటి 6th, 8th, 12th లార్డ్స్ ఉంటే ఆ గ్రహాన్ని బట్టి సమస్యలు అనేవి మనం చెప్పచ్చు. ఉదాహరణకి 5th లార్డ్ కనుక రవి అయ్యి 6, 8, 12 లార్డ్స్ మధ్యలో కనుక ఉంటే వారికి ఇదివరకు ఎప్పుడైనా చేసినటువంటి దైవాపచారం రీత్యా వీరికి ఇప్పుడు సంతానం విషయంలో సమస్యలు రావడం లేదా సంతానం లేకపోవడం అనేది జరుగుతుంటుంది. అలాగే ఈ 5th లార్డ్ కనుక చంద్రుడైతే వారి తల్లిని కష్టపెట్టడం వల్ల, మాతృదోషం వల్ల వీరికి ఈ భర్తలో వారికి సంతాన సమస్యలు, సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే బుధుడు కనుక 5th లార్డ్ అయ్యి ఇలా పాపకరతలో కనుక ఉంటే ఆ దైవాపచారం, ముఖ్యంగా విష్ణువు దేవతకు సంబంధించినటువంటి అపచారం చేసినందువల్ల ఇప్పుడు వారు సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే గురువు కనుక అయినట్టయితే ఆ 5th లార్డు వారికి వారు వేద పండితుల్ని కానీ లేదా బ్రాహ్మణులను కానీ పూజ్యుల్ని కానీ అవమానించడము, వారి పట్ల అపచారం చేయడం వలన ఈ సమస్యల్ని ఎదుర్కొంటుండే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా 5th లార్డే కర్తర్లో కనుక ఉంటే పాపకర్తల్లో పెద్దలను అవమానించడము, ఇటువంటి దోషం వల్ల వారికి సంతాన సంబంధమైనటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే శని కూడా ఇతరులను అవమానించడము, చెట్లన్నీ పవిత్రమైనటువంటి వృక్షాలు ఉంటాయి కొన్ని, రావి చెట్టు అలాగే మర్రి చెట్టు ఇటువంటి వాటిని నరికేయడము అంటే నిష్కారణంగా, దానివల్ల కూడా వీరికి కొంతవరకు సంతాన సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. ఇక రాహువు కనుక ఆ 5th హౌస్లో ఉండి 5th లార్డ్ కూడా అక్కడ ఉన్నట్టయితే రాహువు ఇచ్చేటువంటి దోషం, దానికి మూల కారణము సర్ప దోషం లేక నాగదోషం. అలాగే కేతువు కనుక 5th లో ఉండి దోషాన్ని ఇస్తున్నట్టయితే దానికి ముఖ్యంగా దైవాపచారము, బ్రాహ్మణాపచారము, వేద పండితులను అవమానించడం ఇటువంటి వాటి వల్ల వస్తుంది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అయితే చాలా మటుకు ఈ సంతాన దోషాలు రెమెడీస్, అప్రోప్రియేట్ రెమెడీస్ అంటే ఆ ప్లానెట్ ఏమిటి, ఉదాహరణకి 5th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, 5th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, గురువు యొక్క స్థితి ఎలా ఉంది, ఇవన్నీ పరిశీలన చేసి తగిన రెమెడీ చేసుకున్నట్టయితే చాలా మటుకు ఈ దోషాలు నివారించి నెగిటివిటీ తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం అనేది మనం పొందడానికి వీలుంటుంది రెమెడీస్ పాటించడం ద్వారా. అయితే సంతాన పరమైనటువంటి సమస్యలు అలాగే సంతానం లేకపోవడం అనేది ఎందుకుంటుంది అనేది రెండు ఎగ్జాంపుల్ షార్ట్స్ చూసి తెలుసుకుందాము. మొట్టమొదట బాలీవుడ్లో యాక్టర్ దిలీప్ కుమార్, ఆయన యొక్క లగ్నము మకర లగ్నము, రెండవ ఇంట కుజుడు, మూడవ ఇంట కేతువు, సింహంలో చంద్రుడు, శని రాహు కన్యలో, గురువు తులలో, రవి బుధ శుక్ర వృక్షికంలో. ఇక్కడ కనుక చూసినట్టయితే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు
సిక్స్త్ లార్డ్ అయిన బుధుడితో, ఎయిత్ లార్డ్ అయినటువంటి రవితో లెవెన్త్ హౌస్లో ఉన్నాడు. లెవెన్త్ హౌస్ అనేది పంచమానికి ఫిఫ్త్ హౌస్, అంటే అది పంచమానికి మారక స్థానం. అక్కడ ఉండడం అనేది ఇనికి మ్యారేజ్ అయినా కానీ సంతానం లేకపోవడం అనేది ఒక కారణంగా మనం చూడవచ్చు. ఇక్కడ ఫిఫ్త్ లార్డ్, సిక్స్త్ లార్డ్ అండ్ ఎయిత్ లార్డ్ కంజంక్షన్స్తో చాలా ఎఫ్లిక్ట్ అవ్వడం అనేది జరిగింది. అంతే చాలా ఎక్కువగా పాడయ్యాడు రవితో, అలాగే బుధుడితో కూడుకున్నటువంటి శుక్రుడు ఈ హౌస్లో. లగ్నం వచ్చి మకర లగ్నం, ఇది ఫిఫ్త్ హౌస్ వృషభం. ఇది ఒక ఎగ్జాంపుల్ సంతానం లేకపోవడానికి. అలాగే శబానాజ్మి, వర్సటైల్ బాలీవుడ్ యాక్టర్, శబానాజ్మి హారోస్కోప్ కనుక చూసినట్టయితే మీనలగ్నము, లగ్నంలో రాహువు, ఐదవ ఇంట చంద్ర కుజ, ఆరవ ఇంట శని సింహంలో, ఎనిమిదవ ఇంట రవి బుధ కేతు, శుక్రుడు తులలో, గురువు రాజ్యంలో ధనస్సులో. ఇక్కడ కూడా చూసినట్టయితే ఫిఫ్త్ లార్డ్ చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఎప్పుడైనా కానీ ఒక బెనిఫిక్ అంటే ఒక శుభగ్రహము తన ఇంట్లో తాను ఉండి పాపగ్రహంతో యుతి కానీ వీక్షం కానీ కలిగి ఉన్నట్టయితే అది సంతానానికి ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా మనం చూడవచ్చు. ఇక్కడ చంద్ర కుజ, చంద్రుడు ఫిఫ్త్ లార్డ్ శుభగ్రహము, కుజుడితో కలిసి చంద్రమంగళ యోగం ఇచ్చినప్పటికీ ఆవిడ కెరియర్కి వీటికి బాగా హెల్ప్ అయింది తప్ప సంతానం విషయంలో కొంచెం ప్రాబ్లం అయింది. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత కూడా సంతానం వద్దనుకోవడం, సంతానం లేకపోవడం అనేది జరిగింది. ఇంకొక ఫ్యాక్టర్ రాహు యొక్క ఆస్పెక్ట్, ఫిఫ్త్ ఆస్పెక్ట్ చంద్రకుజుని చూడడం ఫిఫ్త్ హౌస్ని, ఇది కూడా కొంతవరకు ఆ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ని పెంచడానికి దోహదపడింది. కాబట్టి ఇప్పుడు కూడా ఫిఫ్త్ హౌస్ అండ్ ఫిఫ్త్ లార్డ్ మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా శుభగ్రహాలతో కేంద్ర కోణాల్లో ఉండి కేంద్ర కోణాధిపతులతో కనుక కలిసి ఉన్నట్టయితే సంతానం ఉండడము, వారి వల్ల ఆనందం కలగడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సంతానపరమైనటువంటి ఇబ్బందిని ఆ జాతకుడు ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉండేటువంటి కాంబినేషన్స్ ఈ ఫిఫ్త్ లార్డ్ యొక్క ప్లేస్మెంట్ అలాంగ్ విత్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ లార్డ్స్ అండ్ అదర్ మ్యాలిఫిక్స్. కాబట్టి ఈ విధంగా మనం చెక్ చేసుకుని ఏమైనా దోషాలు ఉంటే కొంతవరకు నివారణ చేసుకోవడానికి దానికి తగినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనేది మనకి హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.